భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో భారీగా పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. క్వారీల్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులకు అనుమతికి మించి పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. వీటిని మావోయిస్టులకు చేరవేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు విస్తృత సోదాలు జరిపారు. భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇదే విషయంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబ చెప్పండి, పేలుడు పదార్థాల స్వాధీనం పట్ల మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? శోభన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం తోగుడెం క్వారీ ఏరియాలో ఈరోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించి క్వారీలలో ఉంచినటువంటి పేలుడు పదార్థాలను సెర్చ్ చేసేటువంటి కార్యక్రమానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఓఎస్డీ రమణారెడ్డి లీడ్ తీసుకున్నారు. ఈ ఎక్స్ప్లోజివ్స్ అంటే అంతేనా, పరిమితికి మించినటువంటి ఎక్స్ప్లోజివ్స్ ఈ తోగుడెం క్వారీలలో స్టోర్ చేశారనేటువంటి ఒక పక్క సమాచారంతో పోలీసులు ఈ రైడ్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. ఉదయం నుంచి కూడా అన్ని క్వారీలను తోగుడెం ప్రాంతంలో పెద్ద ఎత్తున కంకరకు సంబంధించినటువంటి మిషనరీస్ ఉంటాయి, ఆ క్వారీలలో పేరుడు పదార్థాలు తీసుకొచ్చి ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా పర్మిటెడ్ అన్నిటి కూడా అనుమతులతో కూడినటువంటి పేరుడు పదార్థాలు మాత్రం ఇక్కడికి అనుమతిస్తారు. అవి కూడా అతి కొద్ది స్థాయిలో పేరుడు పదార్థాలు తీసుకొచ్చి ఎక్స్పోజ్ చేసుకొని ఆ తర్వాత పనిచేస్తుంది. కానీ ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం పెద్ద ఎత్తున లెక్కకు మించినటువంటి స్థాయిలో పట్టుబడ్డాయి, దానికి ఉన్నాయనేటువంటి సమాచారం అందింది. మిస్యూజ్ కాకుండా వేరే ఇతర చేతుల వ్యక్తుల చేతుల్లోకి ఈ ఎక్స్ప్లోజివ్స్ చేరకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తు చర్యలో భాగంగానే ఈ సెర్చ్ నిర్వహించినట్టుగా మనకు అధికారులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మన దగ్గర మనకు సమాచారంతో కొని వందలాది సంఖ్యలో డిలిజెన్స్ స్టిక్స్ దొరికాయి. అట్లాగే ఇతర ఎక్స్ప్లోజివ్ పదార్థాలు కూడా, మెటీరియల్స్ ఏదైతే పేరుడికి ఉపయోగిస్తారో పెద్ద పెద్ద రాళ్లను పేర్చేందుకు ఉపయోగించే మెటీరియల్స్ కూడా పోలీసులు కనుగొన్నట్టుగా చెప్తున్నారు. దీనిపైన పూర్తి సమాచారం కోసం మనం ప్రయత్నించినప్పుడు ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి. రేపు ఉదయానికి ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అయితే ఇందులో అనుమతించినటువంటి వరకు అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, మైనింగ్ శాఖ నిబంధనల ప్రకారం తీసుకొచ్చినటువంటి డిలిజెన్సిక్స్ కావచ్చు, ఇతర పేరుడు పదార్థాలు కావచ్చు, వాటిని మినహాయిస్తారు. వాటిని మినహాయించి మిగిలిన వాటిని మాత్రమే అధిక సంఖ్యలో ఉన్నటువంటి వాటిని స్వాధీనం చేసుకుని ఆయా క్వారీలకు ఫైన్ వేసేటువంటి కార్యక్రమం కావచ్చు. మిగతా కార్యక్రమం అంతా రేపు చేపడతామని చెప్పి కూడా పోలీసు సంబంధించినటువంటి కొంతమంది ఉన్నతాధికారులు చెప్తారు. మొత్తంగా ఉదయం నుంచి జరుగుతున్నటువంటి తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున డిటెన్సిక్స్ పట్టుబడ్డానికి పోలీసులు కూడా ఆశ్చర్యపరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ సాంబ, థ్యాంక్ యూ.